పుట్టుకతో అసలు గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? ఈ సిహెచ్డి గల కారణాలు ఏంటి? చాలా మంది నన్ను పిల్లలకు అసలు గుండె జబ్బులు వస్తాయని అడుగుతారు. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 1000 చిల్డ్రన్ పుడితే కామన్గా చూసేది మేము డే టు డే ప్రాక్టీస్లో రంధ్రాలు ఉండడం, హోల్స్ ఉండటం అన్నమాట. సో గుండెకి 4 గదులు ఉంటే అందులో పైన కానీ కింద కానీ ఏఎస్డి అంటాము, కింద గదుల్లో హోల్స్ ఉంటే విఎస్డి అంటాము. తర్వాత ఈ పుట్టుకతో వచ్చిన జబ్బులలో కొన్ని చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఒకటి స్పెషలీ హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ ఉంటుంది, అందులో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ అసలు ఫామ్ అవుతుంది. పేరెంట్స్ షుడ్ రికగ్నైజ్ ఆయాసం రావటము, పిల్లలు సరిగా తినలేకపోవటము, వెయిట్ గెయిన్ కాకపోవటము, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అవ్వటము. ఈ గుండె జబ్బులు ఎలా ఉంటాయంటే టైంకి ఆపరేషన్ చేస్తేనే మీకు. పిల్లల్లో గుండె మార్పిడి దాకా అంటే వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎటువంటి వారికి గుండె మార్పిడి చేస్తారు? రెండు రకాల వాళ్ళకి అవసరం పడుతుంది. ఒకటేమో ఈజ్ దర్ ఎనీ పర్ఫెక్ట్ ఏజ్ ఆర్ 5, 6, 7, 8 ఈ ఏజ్లో ఖచ్చితంగా టుడు ఈకో ఖచ్చితంగా ఉన్నా లేకున్నా చేయించాలి అన్న ఏమైనా ప్రాక్టీస్ వల్ల ఉందా? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే పిల్లల్లో గుండె జబ్బులు వచ్చడం గల ప్రధానమైన కారణాలు ఏంటి? ఏమంటారంటే మల్టీ ఫ్యాక్టర్లు, అంటే ఏ ఒక్క రీజన్ కూడా ఉండదు, అందరికీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మదర్కి డయాబెటీస్ లాంటి జబ్బులు ఉండటం, ఫిట్స్ రావటం, ఎపిలెప్సీ, ఇంకొకటి ఫీనైల్ కిటోన్యూరాన్ ఉంటుంది, అలాంటివి జరిగినప్పుడు కొన్ని కొన్ని పదార్థాలు సాల్వెంట్స్ అంటామండి, అంటే ఈ నెయిల్ పాలిష్లో ఉండేది, పెయింట్స్లో ఉండేది, అది కనుక మదర్ ఇన్హేల్ చేస్తే దానివల్ల కూడా హార్ట్ ఎఫెక్ట్స్ రావచ్చు. అంటే ఈ గుండె జబ్బులు రావడంలో ఈ జెనెటిక్స్ పాత్ర ఎంతవరకు ఉంటుంది మేడం? అంటే తల్లికి తండ్రికి ఒక బిడ్డకి హార్ట్ ఎఫెక్ట్ ఉందనుకోండి ఆ ఫ్యామిలీలో, ఆ సెకండ్ బేబీకి. పిల్లల్లో గుండె జబ్బులు ఉంటే సాధారణంగా తల్లిదండ్రులు వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అండ్ చాలామందికి అపోహ, గుండె జబ్బు ఉంది కదా పిల్లలు ఆడుకోకూడదేమో అన్నట్టుగా ఉంటుంది. ఏ గుండె జబ్బులు అవే తగ్గిపోవండి. ఇప్పుడు హోల్ ఉందనుకోండి, ఏదో ఒకటి చెయ్యాలి. ఒకసారి పిల్లలకి మేము ఆపరేషన్ చేస్తే ఎక్సెప్ట్ ద సింపుల్ డిఫెక్ట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నీడ్ లైఫ్ లాంగ్ ఫాలో. గతంలో మనము గుండెపోట్లు అంటే చాలా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వినేవాళ్ళము. అంటే ఈ మధ్య స్కూల్లో స్కూల్ పిల్లలకు డ్యాన్స్ చేసేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, ఆడేటప్పుడు ఇవన్నీ గుండెపోట్లు వచ్చి సడన్ ఆల్ ఆఫ్ సడన్గా చనిపోతున్నారు యంగ్ పిల్లలు, స్కూల్ చిల్లలు కూడా. అంటే గుండెపోటు అంటే దాన్ని హార్ట్ అటాక్ అంటాము. మనం ఏదైతే వింటున్నామో ఇలాగ స్కూళ్ళల్లో అయ్యేది దాన్ని కార్డియక్ అరెస్ట్ అంటాం. సో కార్డియక్ అరెస్ట్ అంటే సడన్గా గుండె ఆగిపోతుంది కొట్టుకోవటం. ఎందుకు అంటే మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాంచ్ పై 50-80% తగ్గింపు.